ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు రాజు వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా సాగిపోతున్నటువంటి పోరు మరింత ఆసక్తికరంగా మారుతుంది ఇప్పటికే కేంద్రం వద్ద తన పరపతిని వాడుకుంటూ జగన్ సర్కార్ కి కంట్లో నలుచగా మారుతున్న రఘురాం కృష్ణంరాజు మరో వైసీపీ మరో వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి గండి కొట్టారు రాష్ట్రంలో టీడీపీ నేర్పిన పెట్టేందుకు వైసీపీ సర్కార్ చేసినటువంటి ప్రయత్నాలకు ఇది కౌంటర్ గా ఉండడమే మరో విశేషం దీంతో ఇప్పుడు వైసీపీ సర్కార్ వెలువలాడుతుంది అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలకి వీరిద్దరు పోరు విఘాతంగా మారుతోంది అనుకోవచ్చు ఏపీలో రెండేళ్ల క్రితం వైసీపీ తరఫున గెలిచి ఆరు నెలల్లోనే పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి స్వరం వినిపించడం మొదలుపెట్టిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఊహించిన దానికంటే వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్నారు ఆరంభంలో రఘురామును పట్టించుకుని వైసీపీ కూడా ఇప్పుడు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి కౌంటర్లు వెతుకుతోంది మరోవైపు లోక్సభలో ఆయన మీద అనర్హత వేటు వేయించేందుకు కూడా శతవిధాల ప్రయత్నిస్తుంది ప్రయత్నిస్తోంది అదే సమయంలో రఘురామ్ మరింత రెచ్చిపోతున్నారు దీంతో జగన్ వర్సెస్ రఘురామ పోరు రోజు రోజుకి ఆసక్తికరంగా మారిపోతుంది ఇందులో ఎవరిది పై చేయని రాష్ట్రంలో తీవ్రమైన కూడా నడుస్తుంది వైసీపీతో సాగిస్తున్నటువంటి పోరులో రెబల్ ఎంపీ రఘురాం కృష్ణరాజు మరోసారి పైసే సాధించారు ఇవాళ రాష్ట్రంలో టీడీపీని ఇరకాటంలో పెట్టి వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరికి కౌంటర్ గా కేంద్రంలో తన పరపతిని వాడుకుంటూ రఘురాము వేసిన కొత్త ఎత్తుగడ సక్సెస్ కావడంతో ఇప్పుడు వైసీపీ సర్కార్ వెలబెల్లాడుతుందని చెప్పుకోవచ్చు టీడీపీకి జగన్ ఇచ్చినటువంటి జలకి రఘురాము నుంచి వచ్చిన ఈ కౌంటర్ రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా చర్చనీయాంశం అవుతుంది అదే సమయంలో వైసీపీ రబెల్ ఎంపీగా ఉన్న రఘురాం కృష్ణరాజు కి కేంద్రంలో పెరుగుతున్నటువంటి పరపతి కూడా ఇది నిదర్శన తెలుస్తోంది దీంతో ఈ వ్యూహారాన్ని ఈ వ్యవహారాన్ని కౌంటర్ చేసేందుకు వైసీపీ దారులు వెతుక్కుంటుంది ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయంలో కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం కింద భారీ ఎత్తున పనులు జరిగాయి కేంద్రంతో అప్పట్లో సత్సంబంధాలు నేర్పినటువంటి టీడీపీ భారీ ఎత్తున ఉపాధి హామీ పనిదినాన్ని సాధించుకుంది పనులైతే జరిగే గానీ బిల్లుల చెల్లింపు మాత్రం పూర్తి కాకుండానే టీడీపీ సర్కార్ నిష్క్రమించింది దీంతో కేంద్రం నుంచి ఈ పనులు వచ్చినటువంటి నిధుల్ని టీడీపీ హయంలో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ ని వైసీపీ సర్కార్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది దీంతో ఈ అవకాశాన్ని వాడుకున్నటువంటి జగన్ టీడీపీ హయాంలో జరిగినటువంటి పనులకి బిల్లులు చెల్లించకుండా నిలిపేశారు రెండేళ్లుగా ఈ బిల్లుల చెల్లింపులు పూర్తి కాకపోవడంతో విసుకుపోయిన టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు పలుమార్లు లక్ష్యంతలు వేసినా వైసీపీ సర్కారు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడంతో టీడీపీ హయాంలో ఉపాధి పనులు చేసిన కాంట్రాక్టుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది హైకోర్టు కూడా పదే పదే హెచ్చరికలు చేస్తున్న పరిస్థితుల్లో మార్పు రావట్లేదు ఎప్పుడైతే టిడిపిఎంలో కాంట్రాక్టర్లు చేసినటువంటి ఉపాధి హామీ పనులకి బిల్లులు చెల్లించకుండా ఆలస్యం చేస్తుందో అప్పుడు రఘురామ్ మరోసారి రంగంలో దిగారు రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల మీద ఇప్పటికే జగన్ సర్కార్ని ఇరుకుని పెడుతున్నటువంటి ఆయన ఇప్పుడు టీడీపీ కాంట్రాక్టర్లకి వత్తాసు పలుకుతూ భారీ ప్లాన్ వేశారు జగన్ సర్కార్ బిల్లుని చెల్లించకపోవడానికి కారణంగా చూపుతూ కేంద్రాన్ని ఆశ్రయించారు ఉపాధి హామీ పనులకు మిరుస్తున్నటువంటి నిధుల్ని జగన్ సర్కార్ చెల్లించట్లేదంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కి లేఖ రాశారు కాబట్టి నిధులు వెనక్కి తీసుకోవాలంటూ రఘురామ కేంద్ర మంత్రిని కోరారు దీంతో ఈ వ్యవహారంలో కేంద్రం సీరియస్ గా తీసుకుని జగన్ కి రివర్స్ లోనే భారీ షాక్ ఇచ్చింది ఏపీలో ఉపాధి హామీ పథకం అమలు కోసం తామిస్తున్న నిధుల్ని పార్టీల పేరుతో వైసీపీ సర్కార్ చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిణించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసింది